హలో ఫ్రెండ్స్, మైకేల్ సీక్రెట్ లైఫ్ మోడ్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మైకేల్ అయితే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుండు, అందుకోసమే ఈయన దగ్గరికి వచ్చిండు. కొన్ని ట్రక్స్ కావాలి మన బిజినెస్కి అయితే ట్రాన్స్పోర్టింగ్ కోసం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈయన మాత్రం మనకు ట్రక్స్ రెంట్కి ఇస్తాడంట. మన డ్రైవర్ చెప్తే మన మైకేల్ ఇక్కడికి వచ్చిండు, బట్ ఈయన మాత్రం చాలా ఎక్కువ రెంట్ చెప్తుండు. మోర్ దెన్ ఒక $20,000 చెప్తుండు వన్ మంత్కి రెంటు. మనకు ఒక 5 ట్రక్స్ అరౌండ్ కావాలి, అండ్ ఫ్యూయల్ కూడా మనమే పోసుకోవాలంట. ఈ డీల్ అయితే మన మైకేల్కి నచ్చలేదు. చూద్దాం, మేబీ వేరే ఎవరైనా డీలర్స్ ఉంటారేమో ట్రక్స్ ఉన్న వాళ్ళు. మేబీ ఉంటే వాళ్ళు ఒక $1,500 ఇస్తా అంటే మన మైకేల్ అయితే డెఫినెట్గా తీసుకుంటాడు. చూద్దాం, ఇప్పుడైతే ఇంటికి పోదాం. చాలాసేపు వే చేయించుకున్నాడు ఈయననైతే మన మైకేల్ని, బట్ లాస్ట్కి అయితే డీల్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ గాయ్స్, ఈ కార్ అయితే సూపర్ ఉంది కదా. మన డ్రైవర్ గారు ఎక్కడి నుంచో తీసుకొస్తే మన మైకేల్ గారు పట్టుకొచ్చిండు. ఓల్డ్ మోడల్ కార్, దీని కలర్ మాత్రం సూపర్ ఉంది, మంచిగా షైనింగ్ కొడుతుంది. ఇప్పుడైతే ఇంటికి పోదాం. ఇంటికి పోయిన తర్వాత మంచిగా డిన్నర్ చేయాలి మన మైకేల్తో అయితే. అండ్ తర్వాత కొంచెం సేపు జిమ్మితోని వీడియో గేమ్ ఆడితే సెట్ అయింది. అండ్ ఫ్రెండ్స్, మీరు మాత్రం మర్చిపోకండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెల్లగా మెల్లగా మైకేల్ కొంచెం అయితే దూరం ఉంటుంది ఇల్లు, అయితే నేను కొంచెం స్కిప్ చేస్తా వీడియోని అయితే. అండ్ ఇందుకోసం మన డ్రైవర్నే రమ్మందాం అనుకున్నా, బట్ ఆయన మాత్రం కొంచెం వర్క్లో ఉన్నాడు, సో రానని చెప్పిండు. అందుకోసమే మన మైకేల్ వచ్చిండు. మేబీ మన డ్రైవర్ వస్తే కొంచెం ప్రైస్ అయితే తగ్గించనుకుంటా, ఎందుకంటే ఆయనకు తెలిసిన వ్యక్తి అనుకుంటా. వస్తే బాగుండు. మొత్తానికైతే ఆ డీల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అండ్ గాయ్స్, ఆ బిజినెస్ ఏంటంటే మనమైతే బైక్లని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఓన్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఐ మీన్ షోరూమ్ వాళ్ళకైనా ఎవరికైనా. ఆ షోరూమ్ మనది కాదు, జస్ట్ ఓన్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. అందుకోసం మనకు షోరూమ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తారు. ఇట్లా చేసి మన మైకేల్ అయితే లాస్ శాంటోస్లో ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాడు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసి మనమైతే వేరే డీలర్ దగ్గర పోవాలి. మేబీ ఆయన మనకి ఇవ్వచ్చు. అడగాలి ఫ్రాంక్లిన్కి ఎవరైనా డీలర్స్ తెరిచినారేమో. కమ్మా అండ్ లెట్స్ గో. ఇక్కడ నుంచి మైకేల్ వాళ్ళ ఇల్లు ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఏమైంది ఇక్కడ, అన్ని కార్స్ అయినాయి. నో గాయస్, ఏమో జరుగుతుంది ఇక్కడ, ఏమైంది? మొత్తం ఆర్మీ ట్యాంకులు వచ్చినాయి. ఫ్రాంక్లిన్ ఇట్లా పంపించిన రీసెంట్గా మన ఫ్రాంక్లిన్ అయితే ఆర్మీలో జాయిన్ అయ్యిండు. మేబీ మన మైకేల్ని రిసీవ్ చేసుకోవడానికి పంపించిన అయింది. నో గాయస్, ఆర్మీ వాళ్ళు కాదు, ఆర్మీ ట్యాంకులే కానీ ఆర్మీ వాళ్ళు అయితే కాదు. మన వాళ్ళని అయితే కిడ్నాప్ చేసిలు. నో గాయస్, ఈ క్యాబ్ పెట్టుకున్నాడు ఎల్ రోమియో. చాలా రోజులు అయితే నేను చూసి అయితే మన మైకేల్ గాడు అయితే, మన మైకేల్కి ఒకప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ లాంటోడు. మన మైకేల్తోని కొన్ని ఆటలు అయితే ఆడుకున్నాడు. ఆయన తర్వాత అయితే ఎస్కేప్ అయ్యాడు ఒక దొంగతనం చేసి. ఎక్కడికి పోయిండో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఎల్ రోమియో ఏమంటుండంటే వీళ్ళ డాటర్ని ఎవరో కిడ్నాప్ చేసిలంట. సో ఆమెనైతే విడిపించుకురావాలి మన మైకేల్ అయితే. విడిపించుకోకపోతే మొత్తం ఫ్యామిలీని చంపేస్తా అంటుండు. అండ్ మన మైకేల్కి అయితే మస్తు కోపం వస్తుంది. మీ డాటర్ని కిడ్నాప్ చేస్తే మైకేల్ కేంద్ర బాబు, నువ్వు మా డాటర్ని కిడ్నాప్ చేయాలా? మొత్తానికైతే నో ఫ్రెండ్స్, నాకైతే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంతమంది వెపన్స్ పట్టుకున్నారు, మనం కొంచెం ఏమైనా ట్రై చేస్తే వీళ్ళైతే షూట్ చేసే అవకాశం ఉంది. మన మైకేల్కి అయితే ఏం కాదు, ఎప్పటికీ ఆర్మర్ అయితే ఉంటుంది. బట్ జిమ్మీ, ట్రేసీ, అమాండా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ కోసం కాకపోయినా మన మైకేల్ చిన్నప్పటి ఫ్రెండ్ ఎల్ రోమియో గురించి అయినా వేయాలి. అండ్ ముందే డాటర్ సిచ్యువేషన్ ఎట్లుందో నాకు కూడా తెలియదు. వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు అయితే కొంచెం హై ఎండ్ దొంగలు అనుకుంటా. చాలా మనీ డిమాండ్ చేసిలంట. ఎల్ రోమియో దగ్గర ఉన్నాయి చాలా మనీ, బట్ మనోడైతే ముచ్చిగాడు, పైసలు పోతే పహనం పోతుంది అనుకుంటాడు. ఇప్పుడైతే ఏం చేద్దామంటే డెఫినెట్గా మనం అయితే వాళ్ళ డాటర్ని అయితే రెస్క్యూ చేయాలి వాళ్ళ డాటర్ కోసం. అండ్ వాళ్ళ డాటర్ని కనుక రెస్క్యూ చేస్తే మనకైతే ఎల్ రూమియాతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుద్ది. అండ్ చెప్పాను కదా వీడైతే కొంచెం రిచ్ మ్యాన్ అని. సో డెఫినెట్గా వీనితో మనకు కొన్ని కొన్ని డీల్స్ వస్తాయి, అట్లా కూడా మనమైతే కొంత సంపాదించుకోవచ్చు. అండ్ మేబీ వీని దగ్గర ట్రక్స్ ఉండొచ్చు, ఆ ట్రక్స్ మనకి ఇవ్వచ్చు. ఒకవేళ వీని దగ్గర ట్రక్స్ కనుక ఉంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్కి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం వాళ్ళ కూతుర్ని అయితే కాపాడుతున్నాం కాబట్టి. ఒక మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. మనం అయితే ఫాస్ట్గా వెళ్ళాలి. మేబీ మనం లేట్కి వెళ్ళినామంటే వాళ్ళు ఆమెను ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ కుట్టడం కానీ ఏదైనా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనమైతే ఫాస్ట్కి వెళ్ళిపోదాం. యా గాయస్, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం ఆమెను కిడ్నాప్ చేసిన చోటుకు. అయితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి. అయితే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా స్కిప్ చేయడానికి వీడియోని అయితే. అండ్ ఫ్రెండ్స్, మీరైతే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా లైక్ చేసేయండి, కిందనైతే కామెంట్ చేయండి ఎల్ రూమియోతో మనం ఫ్రెండ్షిప్ చేద్దామా వద్దా అని. యా ఆల్మోస్ట్ అయితే వచ్చినాం. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అదే లొకేషన్ అనుకుంటా. యా గాయస్, అదే లొకేషన్.
ఇప్పుడు మనం డైరెక్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఆ అమ్మాయిని ఏమైనా చేసే ఛాన్సెస్ అవుతున్నాయి, ఐ మీన్ ఎల్ రోమియో వాళ్ళ డాటర్ని. అందుకోసమే నేనైతే ఈ కొండపైనకి వెళ్తా. కొండపైనకి వెళ్ళిన తర్వాత ఒక మంచి స్నైపర్తోనైతే చూద్దాం స్కోప్ పెట్టుకొని. నేను చూస్తే క్లియర్గా అనిపిస్తుంది, అంత ఫ్రీగా ఉంటే నేనైతే ఇక్కడి నుంచి కొంతమందిని అయితే స్నైపింగ్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఇక్కడి నుంచి స్నైప్ చేస్తేనైతే మనం కొంచెం రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ మనం దగ్గరికి వెళ్ళినామంటే స్నైప్ చేయకుండా వాళ్ళు ఒకటేసారి అందరు కలిసి మన మీద షూట్ చేస్తే కొంచెం మైకెల్కి అయితే ప్రాబ్లం అయింది. అండ్ మన మైకెల్ దగ్గర అయితే మంచి ఆర్మర్ ఉంది, బట్ ఎంత ఆర్మర్ అయినా ఒక కొన్ని బుల్లెట్ల వరకే తట్టుకుంటుంది. ఆయన తర్వాతనైతే అది కూడా డ్యామేజ్ అయిపోద్ది, అప్పుడు మన మైకెల్ మీద డైరెక్ట్ బుల్లెట్ల అటాక్ జరుగుద్ది. యా గాయ్స్, మొత్తానికి అయితే స్నైపింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే అలర్ట్ అయ్యలు. నో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎట్లా అనిపించింది. మన మైకెల్ గన్నులల్లో మ్యాక్సిమం గన్నులు అన్నిటికీ సైలెన్సర్ అయితే ఉంటుంది, బట్ వాళ్ళకైతే ఎట్లా అనిపించిందో నాకైతే అర్థమవుతలేదు. వాళ్ళైతే వస్తున్నారు, మనమైతే ఇక్కడ నుంచి మ్యాక్సిమం స్నైపింగ్ అయితే చేసేద్దాం. నువ్వు మైకెల్ కొంచెం అలర్ట్ ఉండు, వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటు వచ్చి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎక్కడున్నారబ్బా వాళ్ళు. నువ్వు కొంచెం అయితే ముందుకు పోదాం, మనమైతే ముందు పోయి నార్మల్గా ఏఆర్ రైఫిల్ పట్టుకొని అయితే వాళ్ళని షూట్ చేద్దాం. అండ్ తర్వాత కొంచెం దూరంలో ఎవరైనా కనిపిస్తే ఉన్నాను గాయస్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఉన్నారా యా గాయస్ ఇద్దరు ఉన్నారు గాయస్ ఇక్కడ అయితే. మైకెల్ మెల్లగా పిస్తోల్ తీసుకో, కమాన్. ఇదిని కూడా సప్రెసర్ అయితే ఉంటుంది మనకి ఎప్పటికీ, ఐ మీన్ సప్రెసర్ అంటే సైలెన్సర్, అదైతే సౌండ్ని మ్యాక్సిమం రిడ్యూస్ చేస్తుంది. యా ఇద్దరు ఖతం అయిపోయారు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడైతే ఎవరు కనిపిస్తలేరు. ఇప్పుడు మనం కార్తో వెళ్తేనైతే సౌండ్ వచ్చి వాళ్ళు అయితే అలర్ట్ అవుతారు. సో నేనైతే నార్మల్గా సీక్రెట్గా వెళ్తా. ఎక్కడుంది ఈ అమ్మాయి, ఎక్కడ దాచిపెట్టాలి ఈ అమ్మాయిని? ఇప్పుడు మనం ఒకవేళ ఎల్ రోమియో వాళ్ళ డాటర్ని సేఫ్గా తీసుకెళ్ళకపోతే మేబీ వాళ్ళు మన మైకెల్ వాళ్ళ డాటర్ని మన చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఐ మీన్ కొట్టొచ్చు. లేకపోతే మళ్ళీ మన మైకెల్ని రివర్స్ బ్లాక్మెయిల్ చేయొచ్చు, లైక్ మనీ కావాలని. ఈమె ఎక్కడ దొరకలేదు, ఎక్కడ దాచిపెట్టిల్లబ్బా. మొత్తానికైతే ఆల్మోస్ట్ నేను కిల్ చేసిన అనుకుంటున్నా వీళ్ళందరిని అయితే. ఎవరైతే కనిపిస్తలేరు, మేబీ ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టిలో దొరికితే మనం అయితే సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. నేనైతే మ్యాక్సిమం అనుకుంటున్నా గాయస్ ఆ అమ్మాయిని అయితే ఏమనొద్దు వీళ్ళు అని. ఎందుకంటే మనం సేఫ్గా తీసుకెళ్తేనే మన డాటర్ కూడా బాగుంటుంది, ఐ మీన్ ట్రేసీ. ఇప్పుడైతే చూద్దాం, మేబీ హౌస్ దగ్గర ఉండొచ్చు వాళ్ళు అయితే. ఆల్మోస్ట్ ఇక్కడనైతే వేరే సీక్రెట్గా దాచుకోవడానికి ఎలాంటి ప్లేసెస్ అయితే లేవు. ఒకసారి అయితే దగ్గర పోయి చూద్దాం. మైకెల్ గన్ తీసుకో, ఎందుకైనా మంచిది, కొంచెం అలర్ట్ ఉండాలి, గన్ను పట్టుకొని ఉండాలి. చూద్దాం, నేనైతే మ్యాక్సిమం ఇక్కడనే ఉంటారనుకుంటున్నా. యా గాయస్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చంపేయడం అయితే పెద్ద విషయం అయితే కాదు, బట్ వాళ్ళు కనుక ఆ అమ్మాయిని షూట్ చేస్తా అని మన మైకెల్ని అయితే బెదిరించవచ్చు. వాళ్ళైతే చూస్తలేరు. ట్యాంక్ గాడో మైకెల్ మెల్లగా 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 చూసిల్లు అనుకో, ఏం లేదు. మన మైకెల్ ఇంతవరకు చేసిన పని మొత్తం స్పాయిల్ అయింది. నేనైతే కొంచెం చాటుగా వెళ్ళి వాళ్ళని అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి కూడా సప్రెసర్ ఉంది, వాళ్ళైతే చూడొద్దు. ఆ అమ్మాయి అయితే అక్కడ ఉంది. యా గాయస్, ఆమెను అయితే ఏడుస్తుంది అనుకుంటా. నో, వాళ్ళైతే అలర్ట్ అయ్యారు గాయస్. ఓ అమ్మాయి 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 సేఫ్గా ఉండాలి, మైకెల్ మైకెల్. యా గాయస్, వాళ్ళైతే ఆ అమ్మాయిని పట్టించుకుంటారు, ఎందుకంటే మన మైకెల్ మీద ఉంది వాళ్ళ ఏం మొత్తం. యా ఆమెను అయితే ఏడుస్తూనే ఉంది. మైకెల్ మెల్లగా, డ్యామేజ్ అయినా పర్లేదు కానీ అమ్మాయికి ఏం కాదు, ఎందుకంటే ఈ అమ్మాయికి ఏమన్నా అయితే మన ట్రేసీని షూట్ చేసే ఛాన్సెస్ అవుతున్నాయి. మనమైతే సేఫ్గా తీసుకెళ్ళాలి. యా ఇక్కడ ఇక్కడ ఓ నో గాయస్, నేనైతే ట్యాంక్ను షూట్ చేసిన మేబీ ఇది వేలింది అనుకో, పెద్ద విధ్వంసం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. యా గాయస్, మొత్తానికి అయితే పేలింది నేను అనుకున్నా. ఇంకా ఘోరంగా వెళ్తే అప్పుడప్పుడు అయితే కొన్ని, బట్ ఇది మాత్రం కొంచెం తక్కువ వెళ్ళింది. ఈమె భయపడైతే లేచినట్టుంది. యా గాయస్, మొత్తానికైతే అందరినీ మనం ఫినిష్ చేసినాం. నో గాయస్, నేనైతే కొంచెం మిస్టేక్ చేసిన, మనమైతే ఆల్మోస్ట్ అందరిని అయితే ఫినిష్ చేయలేదనుకుంటా. కొంచెం అయితే షూజ్, ఓ ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. తమ్ముడు ఆగు, నీకు కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇంకొకడు ఉన్నాడు గాయస్, ఇంకొకడు ఎక్కడున్నాడు వాడు? బయటికి రామ్మా, బయటికి రా, బయటికి రా ఫాస్ట్గా. ఓ నో, ఏమీ కరెక్ట్ కుదురుతలేదు. వాడైతే అవిటి పక్కన దాచుకుంటుండు. కొంచెం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి వీనైతే షూట్ చేస్తా. నాకు తెలిసి వీడే ఫైనల్ వ్యక్తి అనుకుంటా. కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్ కమాన్, ఇప్పుడు చేయరా కిడ్నాప్. ఈ దెబ్బతో వీళ్ళందరికీ అర్థం కావాలి, మన మైకెల్ వాళ్ళ సంబంధించిన వ్యక్తులను ఎవరినైనా కిడ్నాప్ చేస్తే కొంచెం వేరేలా ఉంటుందని. మేబీ వీళ్ళ అదర్ గ్యాంగ్ మెంబర్స్ కూడా తెలిసిపోద్ది అనుకుంటా, ఎందుకంటే రేపు మార్నింగ్ వస్తే వీళ్ళ డెడ్ బాడీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. యా గాయస్, మొత్తానికైతే ఆల్మోస్ట్ మనమైతే ఫినిష్ చేసినాం. పోదాం ఈ అమ్మాయి దగ్గరికి, ఏమంటుందో. కొంచెం భయపడ్డది అనుకుంటా, పిల్లనైతే ఏడుస్తుంది. వీళ్ళైతే ఈమెనైతే ఏం కొట్టలేదు, కొంచెం మంచోళ్ళు అనుకుంటా. ఇంత నొప్పు మన ట్రేసీని కిడ్నాప్ చేసిన వాళ్ళైతే ట్రేసీని ఘోరంగా కొట్టిల్లు. అండ్ అదేం చూసి మన మైకెల్ అయితే చాలా బాధపడ్డాడు. ఆయన తర్వాత ట్రేసీని అయితే హాస్పిటల్ తీసుకువెళ్తే కొంచెం అయితే ఖర్చు అయింది. ఇక ఫైనల్గా ఆ డబ్బులు అయితే మన హాస్పిటల్ వాళ్ళకైతే అప్పుడు కొన్ని అయితే మన మైకెల్ అయితే ఇచ్చేశాడు. మొత్తానికి అయితే ఆ పైసలు అయితే క్లియర్ అయిపోయినాయి. అండ్ ఫ్రెండ్స్, మొత్తానికి మన మైకెల్ అయితే ఏమని అడిగిండు, అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, ఏ టైంలో ఎక్కడ కిడ్నాప్ చేశారని.
బట్ ఈమెమని చెప్తుండంటే నేనైతే పార్క్లో ఆడుకుంటుంటే ఒకసారి కింద పడ్డట్టు గుర్తుంది అండ్ తర్వాత లేచి చూసే వరకు అయితే ఇక్కడ ఉన్నాను నన్ను ఎవరు కిడ్నాప్ చేసిళ్ళు ఎట్లా కిడ్నాప్ చేసిళ్ళు నాకైతే ఏం గుర్తులేదని చెప్తుంది యా ఫ్రెండ్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళైతే ఈమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిళ్ళనుకుంటా సో అందుకే ఈమెకైతే ఏం గుర్తుకులేదు మనమైతే ఫాస్ట్గా తీసుకెళ్ళాలి లేట్ అయితే మన ట్రైసీన్ ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అల్ రూబియో మన మైకెల్ చిన్నప్పటి ఫ్రెండే బట్ వాడు మాత్రం అంత మంచోడు కాదు వాడిని మాత్రం మనం నమ్మొద్దు హలో ఎక్స్క్యూజ్ మీ గర్ల్ కమాన్ కమాన్ ఏంది ఈమె వస్తలేదు మొత్తానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే మనం ఈమెను ఆ స్మగ్లర్స్ నుంచి గ్యాంగ్ మెంబర్స్ నుంచి మనం అయితే రక్షించాం కాబట్టి డెఫినెట్గా ఈమెనైతే హ్యాపీగానే ఫీల్ అయితే అండ్ ఇప్పుడు మన ట్రేసీ హ్యాపీగా ఫీల్ కావాలంటే మనం ఈమెనైతే అక్కడ తీసుకెళ్ళి ట్రేసీని అయితే విడిపించాలి అండ్ తర్వాత నేనైతే డెఫినెట్గా ఎల్ రోమియోని అయితే అడుగుతాను మనకైతే కొన్ని ట్రక్స్ కావాలి బిజినెస్ కోసం అయితే మేబీ ఆయననైతే ఇస్తాడనుకుంటున్నా చెప్పలేం వాడైతే అంత మంచోడు అయితే కాదు హెల్ప్ అయితే మ్యాక్సిమం చేయడు ఫ్రీగానైతే ఇయ్యాడు కానీ కొంచెం డబ్బులు అయితే ఇద్దాం కానీ ఇంత ఉనుపు మనకు పార్క్లో కలిసిన వ్యక్తి అయితే $20,000 అయితే అడిగిండు మనం ఎల్ రోమియోకి అయితే ఒక $15,000 లైక్ $17,000 మధ్యలో ఇద్దాం ఎందుకంటే మనం ఫ్రీగా అయితే డెఫినెట్గా ఎల్ రోమియోని అయితే ఇయ్యాడు యా గాయ్స్ మొత్తానికి అయితే మనం సిటీకి ఎంట్రీ ఇచ్చినాం నేనైతే కొంచెం వీడియోని అయితే స్కిప్ చేయడానికి ట్రై చేస్తా నో మెల్లగా బా చాలా రష్ ఉంది వీళ్ళను భయపట్టియాలంటే ఇప్పుడు మనం గన్ తీయాల్సిందే అందరు జరుగుతారు ఒక్కసారి మనం గన్ తీసినామంటే కమాన్ మైకెల్ గన్ తీయాలి ఒకసారి జరుగు తమ్ముడు గన్ తీస్తే అయిపోయి అందరు ఉరుకుతారు ఇప్పుడు మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు సో మొత్తానికైతే మనం ఎప్పుడైనా గన్ను సిటీలో యూజ్ చేసినామంటే అందరు భయపడైతే ఉరుకుతారు బట్ మనమైతే ఎవరిని షూట్ చేయొద్దు సేఫ్గా వెళ్ళిపోవాలి మనమైతే ఆల్మోస్ట్ మనమైతే ఎల్ రోమియో ఉన్న చోటుకైతే వచ్చేసినాం కొంచెం రివర్లా ఉంటుంది ఆ రివర్ దగ్గర పోయినామంటే ఎల్ రోమియో అక్కడ వాళ్ళ మనుషులతో ఉన్నాడు యా గాయస్ వచ్చినాం నో కొంచెం ముందుకెళ్ళాలి యా ఫైనల్గానే అయితే వచ్చినాం మెల్లగా కార్కి డ్యామేజ్ కావాలా యా గాయస్ మొత్తానికైతే మనం ఎల్ రోమియో వాళ్ళ డాటాని అయితే సేఫ్గా తీసుకొచ్చినాం నాకు తెలిసి ఏనైతే హ్యాపీగా ఉండొచ్చు ఎల్ రోమియో ఒకసారి అడుగుదాం యా మొత్తానికైతే మన ఎల్ రోమియోని అయితే హ్యాపీగానే ఉన్నాడు ఎందుకంటే మన ట్రేసీ జిమ్మీ అండ్ అమాండాని అయితే ఇంత ఉన్పు మొకాళ్ళ మీద కూర్చున్నారు ఇప్పుడైతే వాళ్ళు నిలబడి ఉన్నారు సో మొత్తానికైతే ఎల్ రోమియోని అయితే మన మైకెల్కి అయితే ట్యాంక్ చెప్పింది గాయస్ బట్ వాడు మాత్రం స్మోకింగ్ అయితే ఆపడం లేదు యా ఇప్పుడైతే మనం సేఫ్గా వీళ్ళని అయితే తీసుకెళ్ళొచ్చు మనోడు పర్మిషన్ ఇచ్చిండు నో గాయస్ మన కారులో పడతామా మనం నలుగురం చూద్దాం నో గాయస్ ఇందులోనైతే రెండే సీట్లు ఉంటాయి మనమైతే నలుగురం కూర్చోలేము ఇందులో ట్రేసీ దిగమ్మా హలో వస్తున్నావా లేదా మనమైతే వేరే కార్ అయితే ఎత్తుకోవాలి మేబీ దొరకపోయిందంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే లేదా ఎవరైనా 4 సీట్స్ ఉండే కార్ని అయితే తీసుకొని వస్తే డెఫినెట్గా నేనైతే వాళ్ళని ఆపుతా నో గాయస్ ఇక్కడ ఏదో ఉంది చూద్దాం కొంచెం ముందు పోయి అయితే యా మొత్తానికైతే 4 సీట్స్ ఉన్న కార్ అయితే దొరికింది ఉన్నాయా 4 కాదు 6 ఉన్నాయి కాదు దీనిలోనైతే మనం ఇంకా ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకోవచ్చు కమాన్ లెట్స్ గో మనోళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మనం ఎల్ రోమియో నుంచి అయితే విడిపించాం కదా అండ్ ఎల్ రోమియోని అయితే మనోళ్ళని ఏమనలేదంట అసలు కొట్టను కూడా కొట్టలేదంట జస్ట్ నాకు అవసరం ఉంది అందుకోసమే మిమ్మల్ని కిడ్నాప్ చేసిన కొంచెం అయితే కాపరేట్ చేయమన్నారంట సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి దింటే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గుడ్ డే